వెలుగు దిన పత్రిక ఇయాల్టి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి మొదలు కానున్నాయి మార్చి 3 దాకా కొనసాగనున్నాయి ఇందుకు ఆలయ అధికారులు గుడిని ముస్తాబు చేశారు ఈ నెల 28న నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ శోభ దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు గవర్నర్ తమిళసై కూడా కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించనున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇవాల్టి నుంచి యాదగిరిగుట్ట గతంలో యాదాద్రి ఉండే ఇప్పుడు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు నిరుడు జూన్ లో 9000 పోస్టులకు పోయిన నెల 1900 పోస్టులకు క్లియరెన్స్ అయినా విడుదల కాని నోటిఫికేషన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం నిరుద్యోగులకు తప్పని ఎదురు చూపులు సుషమ గురుకులాలకు సంబంధించి గురుకులాలను మేము అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పేసి నిన్న చూసినాం కదా మనము మదిరెలనా మదిరెల జ్యోతిబాపులే ఎవరు బాలికల పాఠశాలకు సంబంధించి కనీసం రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించి కనీసం తిండి లేదు పాసిపోయిన కూర పెడుతున్నారు తర్వాత పురుగులు అన్నం పెడుతున్నారు మా జీవితాలు ఎట్లా మా బతుకులు ఎట్లా అని చెప్పేసి నెల రోజుల నుంచి పాపం పిల్లలు ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ పిల్లల గురించి ఎవరు పట్టించుకోవాలి ఓట్లు లేవు కాబట్టి ఈ నాయకులు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళరు నిన్న బట్టి విక్రమార్క గారికి మనం ఫోన్ చేసినాం మరి ఆయన స్పందించలేదు మరి ఆయన అక్కడికి వెళ్ళిండా లేదా కూడా తెలియదు ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఆయన స్థానిక ఎమ్మెల్యే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే ద శాసనసభ పక్ష నేతగా ఉన్నాడు మరి ఆయన మరి ఏం పట్టించుకుంటూ చూడాలి గురుకులాల్లో ఖాళీల భర్తీకి సర్కారు మీనవేషాలు లెక్కిస్తుంది నేడు జూన్ లోనే 9000కు పైగా పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చిన ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాలేదు మరిన్ని గురుకుల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి వస్తుందంటూ అధికారులు కాలయాపన చేశారు చివరికి గత నెలాఖరులో మరో 1900 పోస్టుల వరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అయినా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు నోటిఫికేషన్ ఇవ్వలేదు తాజాగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీన్ని సాకుగా చూపిస్తూ నోటిఫికేషన్ను మరింత ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది అయితే నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్డుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వకపోవడమే అసలు కారణమని సమాచారం ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ పోస్టులు వస్తా ఉన్నాయని చెప్పేసి ఈనాడు ఏం లేకున్నా కానీ పోస్టులు ఇట్లా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉన్నారు కానీ ఇక్కడ 9000 పోస్టులు అని చెప్పేసి నిరుడు అంటే ఏడాది అవుతుంది ఏడాది కింద 9000 పోస్టులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి తర్వాత ఇప్పుడు 1900 పోస్టులకి క్లియరెన్స్ వచ్చిందని మళ్ళీ 10900 పోస్టులు పైకే ఈ 10000 లేదు 20000 అసలు యాక్చువల్ చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి గురుకులాలలో కావాల్సిన పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఒక 30000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి గురుకులాలలో ఎందుకంటే గురుకులాలలో టీచింగ్ పోస్టులు లేవు టీచింగ్ పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి తర్వాత ఏది నాన్ టీచింగ్ లో సంబంధించి ఇక్కడ ఎవరు వాచ్మెన్ తర్వాత స్వీపర్లు తర్వాత క్లర్కులు అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి అన్నీ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ద్వారా మొత్తం కూడా పనిచేస్తున్నటువంటి కార్యక్రమం మరి కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉండదే ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒకవేళ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉంటే మరి ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్టే పెట్టుకోరాదు అని అంటే కదా మరి పెన్ను పోటుతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు అందరినీ పెన్ను పోటు వస్తలేనట్టుంది పెన్నులో ఇంకా అయిపోయిందా ఇంకా అయిపోయిందో పోటు వస్తలేదో మరి ఇక ఇట్లా జరుగుతూ ఉంది నోటిఫికేషన్లకు సంబంధించి ఒక్కసారి మనము దాని గురించి పట్టించుకోకపోతే ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక దళిత ఎమ్మెల్యే అంటే చిన్న చూప సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు చేయరు రాష్ట్ర సర్కార్పై ఎమ్మెల్యే అనుచరులు అభిమానుల ఆగ్రహం అంత్యక్రియలు ఆపి ఆందోళన శ్మశాన వాటిక వద్ద హైటెన్షన్ వెనుదిరిగిన తలసాని మల్లారెడ్డి అభిమానులకు నచ్చజెప్పి దహన సంస్కారాలు పూర్తి చేసిన కుటుంబీకులు సుశీల ఒక ఎమ్మెల్యే ఆయన తర్వాత 5 సార్లు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి 5 సార్లు గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గతంలో టీడీపీ హయాంలో 4 సార్లు గెలుపొందిండు ఇప్పుడు 3RSలో మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగుతూ అకాల మరణం చెందినటువంటి సాయన్నకు నిజంగా అవమానమే జరిగింది ఇది నిజంగా కూడా అంటే ఇప్పుడు దళిత సంఘాలని చెప్పుకుంటా ఉన్నాం మరి ఎందుకు మనం ఇప్పుడు ఒక ఇది నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఒక వేరే సామాజిక వర్గం అయితే లేకపోతే ఒకవేళ అగ్రవర్ణ సామాజిక వర్గం అయితే ఇట్లా జరుగుతుండేనా అట్లా అని చెప్పేసి మేము అగ్రవర్ణాలను అనడం కాదు ఇట్లా జరుగుతుండేనా ఇటువంటి అవమానం జరుగుతుండేనా అంటే దళితుడైనందుకే పక్కన పెట్టారనేటువంటి ఆరోపణలు మాత్రం 100% వినిపిస్తూ ఉన్నాయి ఇది నిజం ఇక సాయన్న చితి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు సుశీలు ఎటువంటి అభిమానులు ఇది ఉంటుంది పరిస్థితి జి సాయన్న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ నేత
దళిత లీడర్. ఒకవైపు ఆయన అకాల మరణంతో అనుచరులు అభిమానులు బాధతో ఉండగా, మరోవైపు ఆ నాయకుడికి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో సాయన్న అనుచరులు అభిమానులు భగ్గుమన్నారు. రాష్ట్ర సర్కార్ తీరును శ్మశాన వాటిక వద్ద ఎండగట్టారు. సాయన్న భౌతిక కాయాన్ని చితిపై ఉంచి కేసీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 30 ఏండ్లు ప్రజాసేవ చేసిన దళిత నాయకుడు 5 సార్లు ఒకే స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే చనిపోతే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఎందుకు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే వివక్ష చూపుతున్నారని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చనిపోయినప్పుడు అన్నీ దగ్గరుండి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించే ప్రభుత్వం సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పట్టించుకోకపోవడం ఏమిటని మండిపడ్డారు. అధికార లాంఛనాలతో నిర్వహించే వరకు ఊరుకోబోవని హెచ్చరించారు. అక్కడికి వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని వారు నిలదీసిండ్రు. నిలదీస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? చాలా బాధాకరమైన, ఎక్కడికి పోతున్నాం మనము? ఏం జరుగుతుంది ఇప్పుడు? మనము వేరే వాళ్ళని నిర్వహించు, సరే నువ్వు నీ ఇష్టం ఉన్నది వేరే వాళ్ళని నిర్వహించు, లేకపోతే కడుగు, మాకేం అభ్యంతరం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ, మీరు పోయి కడిగినా కానీ మాకు అభ్యంతరం లేదు వేరే వాళ్ళకి. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 30 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఆయన కనీసం ఆయన అధికార లాంఛనాలతో, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళా అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. 100% ఇక మరి చూడాలి. మరి ఇంకా మనము మనకు బుద్ధి రానంత కాలం ఇలానే జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే మనం ఇట్లా కోటర సీసకో డబ్బులకు ఇటువంటి అమ్ముడు పోయినంత కాలం ఏమవుతుంది, మన మన వాళ్లకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. కవల పిల్లలను సంపులో పడేసి తల్లి ఆత్మహత్య. పిల్లల ఆరోగ్యం సరిగా ఉండడం లేదని 10 రోజుల వయసున్న కవలలను సంపులో పడేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందో తల్లి. హైదరాబాద్ అల్వాల్లో ఈ దారుణం జరిగింది. పాపం ఇంత ముందు అసలు యాక్చువల్గా ఇంత ముందు కూడా ఒక కవల పిల్ల అంత ముందు కూడా కొంచెం పిల్లలు అట్లా సరిగా పనిచేయక, అంటే అవయవాలు సరిగా పనిచేయకపోవడం రకరకాల కొంచెం ఇబ్బంది పడ్డారంట. వాళ్ళకు వీళ్ళకు కూడా ఆరోగ్యం సరిగా ఉండలేదని చెప్పేసి ఏం చేయాలని అర్థం కాక ఆ తల్లి పాపం వాళ్ళని పిల్లల్ని సంపలో పడేసి ఆమె కూడా చనిపోయిందంట. ఒక హృదయ విదారకమైన ఘటన. ఒక ఉక్రెయిన్లో బైడెన్, ఓవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగానే సోమవారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్కు వెళ్లారు. ఇక యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైం బైడెన్ ఉక్రెయిన్లో అడుగు పెట్టారు. ఇక చూసిందా ఒకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు అసలు యాక్చువల్గా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే అసలు యాక్చువల్గా యుద్ధాన్ని ఒకవేళ ఆపే ప్రయత్నం చేయాలి, తగ్గించే ప్రయత్నం చేయాలి, వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అమెరికా ఏం చేస్తుందంటే ఇప్పుడు మొత్తం, ఇక అసలు ఉక్రెయిన్ ఇప్పటికే మొత్తం శ్మశాన వాటిక అయిపోయింది. ఉక్రెయిన్కి మద్దతు రష్యాకు వ్యతిరేకంగా అయితే ఉక్రెయిన్ శ్మశాన వాటిక అయిపోయింది. తర్వాత రష్యా కూడా చాలా మంది సైనికులు కోల్పోయింది, రష్యా కూడా దెబ్బ పడింది. అయితే ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? అసలు యాక్చువల్గా ప్రపంచ శాంతి కోసం కోరుకునే వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఆర్థిక సాయం ప్రకటించిండు, ఇప్పుడు అవేంటి మిసైల్ అవన్నీ పంపిణీ చేసి మళ్ళా కొట్టుకొని రా మీరు, నేను చూస్తామని చెప్తున్నాడు. గాడికి వచ్చింది కథ. ఎంఐఎంకే ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకారం. ఏంది ఎంఐఎంకే ఇస్తున్నాడు సీటు, అయిపోయింది కథ. యాక్చువల్లీ ఎంఐఎం టిఆర్ఎస్ కు దూరంగా వెళ్తున్న సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం. ఈ మధ్యలో కొంచెం వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ అసలుకే ఎసర్ వస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్సీ సీట్ పడేస్తే కూల్ చేసి మళ్ళీ మనం ఎలక్షన్లకు పోవచ్చన్న ఉద్దేశం అంతే. అట్లా ఆదివాసీల పోరు. ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అలాగే పోడు పట్టాలకు షరతులు విధించడాన్ని నిరసిస్తూ ఉట్నూర్, భద్రాచలంలో సోమవారం ఆందోళన చేశారు. తొడుందెబ్బ ఆధ్వర్యంలో ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసు ముట్టడిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇంకా 11 కులాలను కలుపుతా అని చెప్పడంతో, అరే మాకే ఏం చేస్తలేవు రా నాయన, మా పోడు భూముల సంగతి పక్కకు పెట్టేసినావు, మా జీవితాలను మొత్తం నాశనం చేసినావు, తర్వాత లంబాడీలకు, తర్వాత ఇక్కడ ఆదివాసీ బిడ్డలకు ఇద్దరికీ కొట్లాడబెట్టినావు, ఇదంతా వేసింది కాక ఇంకా 11 కులాలను తీసుకొచ్చి మళ్ళీ పెడతావు, మా పరిస్థితి ఏంది, దీని గురించి కనీసం తీరుస్తలేవు అని చెప్పేసి మొత్తం ఆదివాసీ బిడ్డలందరూ కూడా పోరుబాటు. నిర్వాసితుల నిరసన. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం 50 ఎడ్ల బండ్లతో కలెక్టర్ కు తరలివచ్చి నిరసన తెలిపారు. తమకు ఎకరాకు
ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలని బ్యారేజ్ వద్ద వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇక పిప్పర్కోటి పిప్పల్కోటి రిజర్వాయర్ కి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఇరవై లక్షల రూపాయలు మాకు పరిహారం ఇవ్వాలి. మేము ఒక్కొక్కరు ఐదు లక్ష ఐదు ఎకరాల భూమి కోల్పోయినాము, ఆరు ఎకరాల భూమి కోల్పోయినాము, రకరకాల కోల్పోయి మేమంతా నష్టపోతుంటే కనీసం మా గురించి పట్టించుకోకుండా ఇదేంద్ర బాబు అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అదే కాకుండా యూరియా రేట్లు దాని మీద అదో పోరాటం జరుగుతుంది, అదొకటి జరుగుతుంది. ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు, కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అట్లా మొత్తం కూడా మొత్తం కూడా అరిగోస ఉంచుకుంటుండు. మొత్తం కనీసం పట్టించుకోరు. భారీ ఎత్తున మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ ఐటీడీఏ కార్యాలయాన్ని తర్వాత అక్కడ కలెక్టరేట్ను ముట్టడించేసి మొత్తం కూడా అంటే ఆదివాసీ బిడ్డలకు నువ్వేం చేయకపోగా తర్వాత ఇక్కడ అక్కడ బంజారా బిడ్డలకు తర్వాత ఆదివాసీలకు కూడా ఇద్దరికి కొట్లాడబెట్టింది కాకుండా ఇప్పుడు 11 కులాలను ఎట్లా ఏరుస్తావు అని చెప్పేసి ఆదివాసీలందరూ కూడా ముట్టడించినారు ఐటీడీఏ కార్యాలయాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి కథనంతా కూడా మొత్తం కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇక్కడ దళితులకు అక్కడ అన్యాయం, తర్వాత ఇక్కడ ఆదివాసీ బిడ్డలకు ఇక్కడ అన్యాయం, గిరిజనులకు ఆదివాసీ బిడ్డలకు ఇక్కడ కొట్లాడబెట్టడు, ఇక్కడ రకరకాలుగా ఇదంతా జరుగుతున్నటువంటి తంతు మొత్తం కూడా అర్థమవుతా ఉంది. ఇట్ల పరిస్థితి ఇట్లున్నది మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా ఆదిలాబాద్లో జరుగుతూ ఉంది. మొత్తం ఇదంతా జరుగుతూ ఉంది. నిర్వాసితుల నిరసన మరొక వైపు జరుగుతుంది. ఇక అన్నదాతల ఆందోళన రూపాయలు 266 రూపాయల ధర ఉన్న 45 కిలోల యూరియా బస్తాను అధికారులు వ్యాపారులు కుమ్మక్కై 350 రూపాయలకు అమ్ముతున్నారని నిర్మల్ జిల్లా రైతులు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. మతోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు తలపై యూరియా బస్తాలు, భుజాలపై నాగళ్లతో నిరసన తెలిపారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక చూసిన ఇక్కడ అది మాకు ఆదివాసీలకు పోడు భూములు పట్టాలు ఎప్పుడు ఇస్తారు అని ఆయన నీ కథ ఏంది ఎప్పుడంటే ఇప్పుడే ఇస్తా కుర్చీ చేసుకుంటా అంటావు, నీకు కుర్చీ దొరకలేదు. తర్వాత నిర్వాసితులకు సంబంధించి మా భూమి అంతా గుంజుకున్నావు, మమ్మల్ని మొత్తం రోడ్డు మీద పడేసినావు, మాకు పైసలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత 266 రూపాయలు ఉన్న యూరియా బస్తాని 350 రూపాయలకు అమ్ముతున్నారు, దీనికి సంబంధించి దీని సంగతి ఏందని చెప్పేసి ఆదివాసి వాళ్ళ బిడ్డలు అడుగుతున్నారు. వాళ్ళు చూడరు ఇగో నాగన్లు తర్వాత అన్ని యూరియా బస్తాలు తీసుకుని నిరసన చేస్తున్నారు. పని ఉంటుంది, మేము చూసుకుంటున్నాం కదా, మీకేం ప్రాబ్లం లేదు కదా, నిష్కరిత వ్యవహరిస్తున్నారు. అలాగే లోకేశ్వరం ఏమో అక్కడ షాప్లకు ఒక్కొక్క షాప్లో కనీసం 5000 తీసుకొని లోన్లు పంపిస్తే కూడా ఈ అన్ని ప్రజలకు ఎన్ని మాటలు కంప్లీట్ చేసినా ఏమో ఏమో పైన ఎంత పైన చర్యలు తీసుకోవట్లేదు. లోకేశ్వరం ఏమో ఒకసారి అధిక ధరలు కడుతున్నారు, రైతుల ధర కొనిపోయితే రైతులకు లేని కడుపు నొప్పి మీకెందుకు, రైతుల కడుపు నొప్పుకుంటే మాకు ఏం సంబంధం అని నిష్కరిత వ్యవహరిస్తున్నారు. ఆ వీడియోలు ఉన్నాయి, ఆ షాప్ల వీడియోలు మైసూరేట కంపెనీ ధరల కంపెనీ జీరో బిల్ చిట్లు మా దగ్గర ఉన్నాయి, ఏవో గారు మాట్లాడిన చిట్లు మా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ పెట్టిన ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. ఇంటర్ ఎన్నికల లెక్కించి డిస్టిక్ ఆఫీసర్ అంజీ ప్రసాద్ ఎవరు పట్టించుకోవాలి, వీటి గురించి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి, మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నావు కదా, ఏమని చెప్తాడు రైతు గురించి చెప్తాడు కదా, ఏదో నినాదం ఎత్తుకున్నారు కదా, మరి ఏమైంది రైతుల కోసం, ఏమైంది పరిస్థితి ఏంది, ఇట్లున్నది కథ. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే తర్వాత ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్కు టీమిండియా
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా విమెన్స్ టీమ్ సెమీఫైనల్ కు దూసుకెళ్ళింది. సోమవారం ఐర్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో గెలిచింది. డక్వర్త్ లూయిస్ అంటే ఏంటిది బ్రదర్? నార్మల్ గా ఎట్లా వర్షం వర్షం కారణంగా ఒక మధ్యలో ఆగిపోతే సిసోడియాకు మళ్ళీ సమన్లు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ. మళ్ళీ కావాలన్నారంట. ఈ అక్రమాలకు బిఆర్ఎస్ లైసెన్స్. పోలీసులు అధికార పార్టీ లీడర్ల మోచేతి నీళ్లు తాగుతున్నారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తా ఉన్నారు. ఇంకెన్ని రోజులు గుండాగిరి చేస్తారో చూస్తాం. ఈ సర్కారు ఉండేది 3 నెలలే, తర్వాత ఇలాంటోళ్ళు బిచ్చమెత్తుకోవాల్సిందే. బీజేపీ కార్యకర్తలను కొట్టినోళ్లను వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. కమలాపూర్ లో మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్, నిజంగా కూడా సెలక్షల్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉన్నారంట. తర్వాత కొట్టడమే కాదు, అంటే బీజేపీ అయినా కాదు, ఏ పార్టీ అయినా కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ఏ పార్టీ అయినా కానీ కొట్టడము దాడులు చేయడము ఎంతవరకు సమంజసం? ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి, ఎక్కడ ఇక్కడ తాండూరు అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో పోయినటువంటి మొన్న నలుగురులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా దాడులు ఏం చేసి అక్కడ మొత్తం తాండూరులా విధ్వంసం సృష్టిస్తా ఉన్నట. అరే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు అరే జైలుకు పంపించారు. జైలుకి ఎందుకు పంపించారు అంటే 15 మందిని జైలు పంపించిందట ఇక్కడ తాండూరు నుంచి. రకరకాల ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టించి పంపిస్తే అందులో 13 మంది పైలట్ రోహిత్ రెడ్డి నాయనలు బాధితులంట. వాళ్ళకి సంబంధించి ఒకసారి చూద్దాం. అది మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ రెడ్డి పని అయిపోయిందని రోహిత్ రెడ్డి కూడా తెలుసు. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తుంది కానీ నిన్ను గెలిపించింది ఎందుకు? నీ కథ ఏంది? అసలు పరిస్థితి ఏంది? మొత్తం అవన్నీ చేసిండు. అయ్యో మొత్తం విధ్వంసమే ఎక్కడ చూసినా కానీ. ఇల్లు మొత్తం ఇంట్లోకి పోయి గేట్లు పగలగొట్టి వచ్చినట్టుగా. ఎమ్మెల్యేనేనా రోహిత్ రెడ్డి? రాత్రి కూడా బండి సంజయ్ వచ్చేది ఉండే కొట్టి మొత్తం దారుణంగా ఇట్లా. అంటే ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడద్దంట. నేను జైలుకు రావడం కూడా భగవంతుడు నాకు ఇచ్చిన శిక్షగానే నేను భావిస్తున్నా. ఈ శిక్షకు నేను అర్హుని కూడా. ఎందుకంటే ఒక వ్యసనాలకు పాల్పడేటటువంటి వ్యక్తి, ఒక మోసగాడు, ఒక చీటర్, అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేయడానికి ఒక 15 సంవత్సరాల నా విలువైన జీవితాన్ని నేను పాడు చేసుకున్నా. కాబట్టి ఈరోజు ఇది అకారణంగా పెట్టిన కేసులను అక్రమ కేసులు అనేదానికంటే కూడా నేను చేసిన తప్పుకు పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్యే చేసినందుకు దేవుడు ఇచ్చిన శిక్షగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీడియా ముఖంగా కానీ ప్రజలందరి మధ్యన, ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా నేను నిజంగా రుణపడి ఉన్నా. గత 18 రోజులుగా జైల్లో ఉన్నప్పటికీ కూడా అందరి సహకారం లేదా అందరి ప్రేమాభిమానాలతోనే మేము సేఫ్గా ఉండగలిగినాము. అయితే ఈరోజు చెప్తున్నాను, ఈరోజు జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఒక చీడ పురుగు పైలట్ రోహిత్ రెడ్డి. ఆయన కారణంగా ఆయన చేస్తున్న డ్రగ్స్ వ్యాపారాలు కానీ ఆయన చేస్తున్న కబ్జాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు జైల్లో నేను చూసినట్టయితే, నేను జైల్లో జాయిన్ అయిన రోజు సుమారుగా 13 నుండి 15 మంది తాండ్రుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆ 15 మందిలో సుమారుగా 13 మంది కూడా అక్రమ కేసులతోని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ పెట్టించిన అక్రమ కేసులతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు జైల్లో అడిగితే కూడా గత సంవత్సరంన్నర కాలంగా జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఎవరు వచ్చినా తాండూరులో ఎమ్మెల్యే కేసు పెట్టించిండు, వాళ్ళ నాయన పెట్టించిండు, వాళ్ళ అంచర్లు పెట్టించిండని చెప్తున్నారు. ఇటువంటి దుష్టుడైనటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి మనం అందరూ ఒకటే చెప్పాలి ఏంటంటే, ఈరోజు చిన్న ఏజ్లో ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, అనేక అవలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, 1 టైమ్ ఎమ్మెల్యే, ఓటీఎం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇక రోహిత్ రెడ్డికి చరిత్ర లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని రికార్డు పెట్టాలని గత కొంతకాలంగా ఉన్నటువంటి వ్యక్తి, మాలాంటి అనేక మంది వ్యక్తుల్ని జైలుపాలు చేస్తూ ఉన్నాడు.
చూసారు కదా పైలట్ రోహిత్ రెడ్డి కథ ఎట్లుండదో. పైలట్ రోహిత్ రెడ్డి ఇక వన్ టైం ఎమ్మెల్యేనే, ఇక మళ్ళా ఎట్టి పరిస్థితులు అవకాశం లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ పెడితే ఓ ఇండ్ల పైన దాడులు చేపించేసి మొత్తం దారుణంగా ఎక్కడికక్కడ దాడులు చేపించేసి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ధ్వంసం చేసేసిండు. మొత్తం ఫర్నిచర్ ధ్వంసం, తర్వాత మొత్తం ఇండ్లు మొత్తం ఇట్లా భయభ్రాంతలకు గురి చేసేసి, తర్వాత దీనికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వస్తూ ఉంటే ఆయనని పోలీసులు అడ్డుకొని మళ్ళీ అక్కడ రాకుండా చేస్తున్నారు. ఇక రాత్రి జరిగిన కథ ఇదంతా కూడా. ఎవరు క్వశ్చన్ చేస్తే తాండూరులో వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనే తాండూరు ప్రజలు మాత్రం చెప్పుకుంటున్నారు. చూడిగా ఇగో ఇట్లున్నది కథ. ఈయనది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈయన అసలు యాక్చువల్గా ఇప్పుడు తాండూరులో తాండూరులో ఏం జరుగుతుంది చూడు, 100 మందిని పెట్టి మొత్తం ఇవన్నీ మొత్తం ఇవన్నీ దాడులే ఇవన్నీ ఇగో. ఇక తాండూరు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ గారి ఇంటిపై దాడి చేసి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని చల్లు కుదుడు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసేసి ఇగో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇట్లంతా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే దాడులు చేయడం ఏంది అంటే, విమర్శిస్తే దాడులు చేస్తారంటే ఆయన విమర్శించొద్దు, మాట్లాడద్దు ఆయన తోటిగా, ఎవరు ఆయన గురించి మాట్లాడద్దంట. ఇక ఈయననే ఉన్నాడు స్వచ్ఛమైన అది ఇంటి ముందర ఆగిన్నారు. కొద్దిసేపటికే చూస్తే నేను అక్కడ సైడ్ ఒక పోలీస్ జీప్ ఆగిన్నది, వాళ్ళని సెక్యూర్డ్ గా పెట్టేసి ఒక 10-15 బండ్లు వస్తున్నాయి. డౌట్ వచ్చేసి డోర్ మూసుకున్నా, అందరికి లోపలికి పంపించేసిన 200-300 మంది రాళ్ళు తీసుకొని వచ్చి భయంకరమైన వాతావరణం ఎండి చుట్టూ. ఇదేనా నేను చేసేది? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కు మళ్ళీ చూసారు కదా, అంటే పైలట్ రోహిత్ రెడ్డి అరాచకాలు ఎట్లున్నాయి ఒక్కసారి చూసుకోండి. అంటే ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసేసి, తర్వాత ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టినందుకు జైలుకు పంపించారు, అకారణంగా జైలుకు పంపించారు, 15 ఏళ్ళు నీ గురించి నేను కష్టపడ్డానని చెప్పేసి చెప్తే జైలుకు పంపించారని చెప్పి ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ వచ్చి దాడులు చేపిస్తా ఉన్నాట. ఈ నలుగురిలో ఉన్నాడు, రేపు ఏమైతుందో చూద్దాం. ఇక మరి అంటే ఇంకున్నది కదా, సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా. స్కానింగ్ కోసం ప్రైవేట్ కు పంపితే ఉద్యోగం ఊడుతుంది, హెల్త్ ఆఫీసర్లను హెచ్చరించిన హరీష్ పేట్ల బురుజు ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ప్రారంభానికి వెళ్లిన మంత్రి టెస్టులకు ప్రైవేట్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారని గర్భిణీల ఫిర్యాదు, అధికారులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయన్న హరీష్. స్కానింగ్ కోసం ప్రైవేట్ కు పంపితే ఉద్యోగం ఊడుతుందని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా, ఇటువంటి డైలాగులు ఇటువంటి మొత్తం అసలు ప్రజల కోసం ప్రజా బాంధవుడు మనిషి అట్టే ఇట్లనే ఉండాలి, మంత్రివర్యులు అంటే చాలా గొప్ప వాళ్ళు, జూటా మాటలు అసలే చెప్పాడు అటువంటి మనిషి. ఎందుకు పోతారు? దారుణమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో మనం స్వయంగా చూసినాం, ప్రతి హాస్పిటల్ వెళ్ళినాం. లాస్ట్ మంత్ కూడా పోయినా పెట్ల పూజ అంటే ఇక్కడ హైకోర్టు పక్కకు ఉంటది కదా, హైకోర్టు ముందర అక్కడ ఈ కథ అంతా కూడా. ఇక ఐఫోన్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ని చంపేసిండు, కట్టేందుకు డబ్బులు లేక హత్య చేసిన కస్టమర్, 3 రోజులు ఇంట్లోనే శవం, కర్ణాటకలో దారుణం వెలికి చూసింది పాపం. డెలివరీ బాయ్ తన ఉద్యోగ రీత్యా ఉద్యోగం కుటుంబాన్ని పోషించి, ఏమైందంటే ఐఫోన్ బుక్ చేసినాడు వీడు, ఆయన దగ్గర పైసలు లేవు, ఐఫోన్ బుక్ చేసిండట, ఐఫోన్ బుక్ చేస్తే పైసలు లేవు, పైసలు లేనివాడు బుక్ చేయడానికి ఊకోవాలి వాడు, వాడు పోరాడు. అయితే వాడు బుక్ చేసిండు, బుక్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చిండు, ఆ పిల్లగాడు వచ్చేసి ఇట్లా తీసుకోండి సార్ అని చెప్పేసి డబ్బులు కట్టాలి కదా. ఫోన్ గుంజుకున్నాడు. అరే కుసూర్ అన్న అంటే వెనకకెళ్ళి పొడిచి, కుసూర్ అన్న అంటే అక్కడ కూర్చోబెట్టేసి వెనకకెళ్ళి పొడిచి సంపేసిన తర్వాత వాడిని బాత్రూంలో పెట్టిండట, ఆ శవాన్ని బాత్రూంలో పెట్టిండు. బాత్రూంలో పెట్టిన తర్వాత బాత్రూంలో వాసన వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇవో తీసుకొని ఇవో ఈ బైక్లో దాన్ని కట్టుకొని తీసుకొని పోయి అక్కడ వేస్తుంటే మొత్తం తెలిసిపోయింది, పాపం ఆ పిల్లగాడు చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం వెతికితే లాస్ట్కు వీడు తెలియంది. పాపం వాడు డెలివరీ బాయ్, వాడు పాపం పని చేసుకొని బతుకుతుంటే వీడు ఐఫోన్ గురించి చంపేసినట. ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇక చనిపోయిన పులిని వండుకొని తిన్నారు, కరెంటు కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన టైగర్ గుట్టు చప్పుడు కాకుండా వండుకొని తిన్న కొందరు. పులిగోర్ల పంపకాల్లో తేడాలతో విషయం వెలుగులోకి 12 మందిని నిందితులను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన. ఈ నెల 10న ఆడపులి పాదముద్రను గుర్తించిన అధికారులు ఒకరు కనిపిస్తుంది. అంటే ఈ గోర్లకు మస్తు డిమాండ్ ఉంటుంది కదా, అందరూ మెడల్ వేసుకుంటారంట. అసలు ఈ విషయం ఏంటంటే అక్కడ కొంచెం ఏదో కరెంటు షాక్ పెట్టినట, అంటే వేరే దేని గురించి రైతు పెట్టుకున్నాడు, పెట్టుకుంటే దానికి తగిలి చచ్చిపోయింది పాపం.
చచ్చిపోతే దీన్ని వండుకొని తిన్నారట. వండుకొని తిన్నది కాకుండా ఈ 12 మంది దానికే పులిగోర్లు అమ్ముకున్నారట. అమ్ముకుంటే లావాదేవీలు ఉంటాయి కదా, ఆ లావాదేవీలలో తేడా వస్తే తెలిసింది కథ అంతా. తిన్మార్ హెల్ప్ హెల్ప్ సిరియా పై ఇజ్రాయెల్ మిసైల్ దాడులు. అసలు యాక్చువల్ గా సిరియా ఏమైంది, భూకంపం తోటి బాధపడి హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి రక్షించండి రక్షించండి కాపాడండి అంటే వీడు ఇజ్రాయెల్ వాడు వచ్చి పంపేసిండు. ఇట్లుండేది కథ. ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు.